ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు డిసెంబర్ నెల జీతాలు పెన్షన్లపై తాజా సమాచారం ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయండి మొత్తం ఐదు వేల ఐదు వందల కోట్ల బకాయిలు గాను జీతాలు పెన్షన్లకు సంబంధించి వెయ్యి కోట్ల మేర మాత్రమే జీతాలు పెన్షన్లు క్రెడిట్ అయితే అయ్యాయి ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి సో ఈ వీడియోలో పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని లైక్ చేసి మీ తోటి ఉద్యోగ ఉద్యోగమిత్రుల వీడియోని అయితే షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండబలసింది అలాగే వీడియో చూసే ఎంప్లాయీస్ అందరూ కూడా ఎవరికైతే జీతాలు అయితే క్రెడిట్ అయ్యాయో వారందరూ కూడా కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఏ ఏ డిపార్ట్మెంట్ల వారికి జీతాలు క్రెడిట్ అయ్యాయో తెలుసుకుందాం సో ఖచ్చితంగా మనకి వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఓన్లీ సచివాలయ ఎంప్లాయీస్కి మాత్రమే ఎయిటీ పర్సెంటేజ్ మేర జీతాలు క్రెడిట్ అయినట్లుగా సమాచారం అయితే అందింది జీతాలకు పైసలు లేవు కొత్త ఏడాదిలోను ఉద్యోగులకు కష్టాలే పెన్షనర్లది అదే పరిస్థితి ఈ నెలలో ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు పెండింగ్ ఎప్పటిస్తారో చెప్పలేని దుస్థితి జీతాలు ఇవ్వకముందే ఓడీలో సర్కారు అయితే ఉందండి డిసెంబర్లో ఇరవై రెండు వరకు చెల్లింపులైతే జరిగాయి సో ఒకప్పుడు ఒకటో తేదీ వస్తుందంటే జీతం పడుతుందని ప్రభుత్వ ఉద్యోగులు ఉత్సాహంగా ఉండేవాళ్ళు ఇప్పుడు ఒకటో తేదీ అంటేనే ఈఎంఐలు ఎలా కట్టాలని ఆందోళన చెందుతున్నారు ఒకటో తేదీన టంజన్గా జీతం అందుకోవడం ఉద్యోగులకు కలగా మిగిలిపోతుంది కొత్త ఏడాదిలోనూ ఇదే పరిస్థితి అయితే నెలకొంది ఇక జనవరి నెలలో జీతాలు పెన్షన్ల విషయానికి వస్తే ఐదు వేల ఐదు వందల కోట్లు చెల్లించాల్సి ఉండగా సోమవారం ప్రభుత్వం ఒకరోజు వెయ్యి కోట్ల వరకు చెల్లించినట్లు సమాచారం అయితే వచ్చింది ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్ల మేర జీతాలు పెన్షన్లు చెల్లించాల్సి ఉంది ఇవి ఇస్తారో చెల్లిస్తారో చెప్పలేని పరిస్థితి కొత్తగా అప్పు పుడితే కానీ జీతాలు ఇవ్వలేని దుస్థితి ఈ నెలలో జీతాలు ప్రారం ఇవ్వడం ప్రారంభించకముందే వైసీపీ సర్కార్ ఆర్బీఐ వద్ద వేజ్ అండ్ మీన్స్ ఓడి రూపంలో మూడు వేల ఎనిమిది వందల యాభై కోట్ల వరకు అప్పు అయితే చేయడం జరిగింది వృద్ధాప్య పెన్షన్లో కొంత మొత్తాన్ని ఓడి అప్పుతోనే చెల్లించింది మొదట వేజ్ అండ్ మీన్స్ రూపంలో రెండు వేల రెండు వందల యాభై కోట్లు అప్పు చేయడం జరిగింది ఆ తర్వాత పదహారు వందల కోట్లు ఓడి అప్పు తెచ్చింది ఆర్థిక పరిస్థితి బాగాలేదు అందుకే పనులు చేయలేకపోతున్నాం రాజన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ఉప ముఖ్యమంత్రి పీడికి రాజన్న అన్నారు అందుకే వంతెళ్లు జలాశయాలు నిర్మాణం చేపట్టలేకపోతున్నామని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగిందండి సో ఖచ్చితంగా ఎంప్లాయీస్కి సంబంధించి జీతాలు పెన్షన్లు ఇంకా వెయ్యి కోట్ల వరకు పెండింగ్లు అయితే ఉన్నాయండి వెయ్యి కోట్ల వరకు జీతాలు క్రెడిట్ అయ్యాయి ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లు అయితే పెండింగ్లో ఉన్నాయి ఇవి కాకుండా జనవరి నెలలో సంక్రాంతి పండుగ లోపుగా డిఏ బకాయిలు చెల్లిస్తామని చెప్పడం జరిగింది సో అవి కూడా ఎప్పుడు చెల్లిస్తారని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగులు ఆసతో ఎదురు చూస్తున్నారు మీకు ఎవరికైనా శాలరీస్ క్రెడిట్ అయితే కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు సో ఇదండి ఇప్పటివరకు జీతాలు పెన్షన్లపై ఇప్పుడు దాకా వచ్చిన అప్డేట్స్ థ్యాంక్ యూ